టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నాము అన్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ లో పెళ్లి చేసుకున్నారు కట్ చేస్తే లాస్ట్ ఇయర్ ఇద్దరు ట్విన్స్ కి జన్మనిచ్చారు ఇక్కడ దాకా బానే ఉంది అసలు ఆ కపుల్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఆ పేరుకే ఫిదా అయిపోతారు అభిమానులందరూ కూడా సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏవో గొడవలు జరుగుతున్నాయట వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అంటూ న్యూస్ ఒకటి బాగా వైరల్ గా మారింది గురించి అనుకుంటున్నారా సౌత్ ఇండియా లేడీస్ సూపర్ స్టార్ నయనతారా గురించి ఇది ఇన్స్టా ప్రపంచం ఇక్కడ రిలేషన్స్ ఒకరిని ఫాలో అవడంతో స్టార్ట్ అవుతుంది వారినే అన్ఫాలో చేయడంలో రిలేషన్ ముగుస్తుంది ఏ రిలేషన్ అయినా సరే ఇన్స్టాలో ఫొటోలు రీల్స్ పోస్ట్లు కాదు ఫాలో అన్ఫాలో మీద ఆధారపడి ఉంటుంది రీసెంట్ గా రాయ్ ను అమితాబ్ ఇన్స్టాలో అన్ఫాలో అయినట్లు వార్తలు వచ్చాయి ఆ తర్వాత బచ్చన్ కుటుంబం నుంచి ఐశ్వర్య రాయ్ వేరుపడబోతోందంటూ రూమర్స్ షికార్లు చేశాయి అయితే అభిషేక్ ఐశ్వర్య ఇప్పటికీ కలిసే ఉన్నారు ఇన్స్టా ఫాలో అన్ఫాలో స్టోరీలను పట్టించుకోవద్దు అన్నారు కానీ ఇప్పుడు అలాంటి ఎపిసోడ్ నయనతార విఘ్నేష్ శివన్ విషయంలో రిపీట్ అయ్యింది ఈ మధ్య ఇన్స్టాలోకి అడుగుపెట్టింది నయన్ భర్తను అన్ఫాలో చేయడంతో అసలు టెన్షన్ స్టార్ట్ అయ్యింది వీరిద్దరికీ గొడవలు మొదలైనట్లు అందుకు ఇండికేషన్ గానే నయన్ ఇన్స్టాలో విఘ్నేష్ ను అన్ఫాలో చేసిందని కోలీవుడ్ ఊగిపోతోంది సోషల్ మీడియా షేక్ అయ్యింది కొన్ని పాటు విఘ్నేశ్ శివన్ ను నయనతార అన్ఫాలో చేసి ఉంచేసింది దాంతో వీరిద్దరూ విడిపోయారంటూ స్టోరీలు మొదలయ్యాయి ఇంతలో మళ్లీ ఎక్కడో మిస్టేక్ జరిగిందని తెలుసుకుని భర్తను ఫాలో కావడం స్టార్ట్ చేసింది నయన్ దాంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు దేవరా సినిమా షూటింగ్ జరగట్లేదు సినిమా రిలీజ్ కు దగ్గరలో లేదు అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ట్రెండింగ్ టాపిక్ గా మారాడు జామ్నగర్ లో అంబానీ వారింట సందడికి అటెండ్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళబోతున్నాడు అయితే ఆ లుక్స్ సోషల్ షేక్ చేసేస్తోంది ఏ అయితే కనిపిస్తున్నాడో అప్ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు మన టైగర్ ని చూసి యాక్చువల్లీ ఇదంతా కూడా వార్ టూ కోసమే అన్నట్లుగా స్టోరీలు కూడా స్టార్ట్ అయిపోయాయి సోషల్ మీడియాలో ఏ సీన్ ఇచ్చినా ఏ సిచ్యువేషన్ ఉన్నా తనదైన నటనతో డామినేట్ చేసి పారేస్తాడు ఎన్టీఆర్ అందుకే గ్లోబల్ రికగ్నిషన్ తెచ్చుకున్న యాక్టర్ అయ్యాడు ఇప్పుడు దేవరలో నటిస్తున్నాడు ఆ తర్వాత వార్ టూలో నటించబోతున్నాడు అందుకే లుక్ మార్చేశాడు పూర్తిగా బాలీవుడ్ హీరోగా మారిపోయాడు ఇప్పటి వరకు ఎన్టీఆర్ లిమిట్ టాలీవుడ్ వరకే ఉంటూ వచ్చింది త్రిబులార్ రిలీజ్ తర్వాత గ్లోబల్ రేంజ్ కు వెళ్లింది అయితే వార్ టూ రూపంలో టైగర్ కు బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించే అవకాశం దొరికింది దాంతో బీటౌన్ ఆడియన్స్ కోరుకున్న విధంగా వారు ఎక్స్పెక్ట్ చేసే విధంగా మారాలనుకుంటున్నాడు మారుతున్నాడు అంబానీ వారి గ్రాండ్ వెడ్డింగ్ కు వెళ్లే ముందు ఆ లుక్ కొంచెం అయ్యింది వార్ టూ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది పైగా ఈసారి సెట్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ తో ఎన్టీఆర్ తలపడాల్సి ఉంది గ్రీక్ గాడ్ లుక్స్ కు అసలు హాలీవుడ్ సినిమాలు కరెక్ట్ అంటారు ఆయన అభిమానులు ఆ రేంజ్ కటౌట్ తో తలపడాలి అంటే ఎన్టీఆర్ కూడా న్యూ లుక్ లో సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే అందుకే టైగర్ రెడీ అవుతున్నాడు చిన్న సినిమాని ఇక మీదటి నుంచి చిన్న సినిమా అనడానికి వీల్లేదు ఎందుకంటే ఒక కార్తికేయన్ టూని ని తీసుకున్నా ఒక హనుమాన్ ని తీసుకున్నా అవి చిన్న సినిమాలు ఏమిటి ఆ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డ్స్ అంతా ఇంత కాదు అయితే ఇప్పుడు ఇంకొక చిన్న సినిమా గురించే అసలు మొత్తం ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది ఎందుకంటే పేరుకి చిన్న సినిమా అయినా సరే కంటెంట్ మాత్రం భారీ స్థాయిలో ఉంది అందుకని ఈ చిన్న సినిమాకి కూడా అంత కట్అవుట్ అన్నట్టు ఇంతకీ అందరూ మాట్లాడుకుంటున్న ఆ చిన్న సినిమా ఏమైంటుందంటారు టాలీవుడ్ లో విశ్వక్ సేన్ కొత్త సినిమా గామి గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత విశ్వక్ సేన్ టాలెంట్ ఏంటి అనేది అర్థమైంది ఆరేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది చిత్ర యూనిట్ అందుకే మేకింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు మార్చి ఎనిమిదిన గామి రిలీజ్ అవుతోంది ఈ సినిమాను మరో హనుమాన్తో పోల్చుతున్నారు ఆడియన్స్ సంక్రాంతికి అయిన హనుమాన్ పెద్ద పెద్ద సినిమాలను దాటుకుని కేవలం తో సంచలన విజయం సాధించింది మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఇప్పుడు గామి కూడా అలాంటి వండర్ను క్రియేట్ చేయనుందని సోషల్ మీడియాలో గట్టి టాక్ ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అంటే మన మంజు ఎంఎల్ బాయ్స్ ఎవరు వీళ్ళ అనుకుంటున్నారా బేసికల్ గా మొన్నటి మొన్న లోకనాయకుడు వెళ్ళి కలిసి వచ్చాడు దాని తర్వాత విక్రమ్ వెళ్ళి కలిసి వచ్చాడు ఇంతకీ అసలు ఈ మంజు ఎంఎల్ బాయ్స్ కి తమిళ ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకు గుర్తుందా మహేష్ బాబు బ్రహ్మోత్సవంతో పాటు రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు బ్రహ్మోత్సవం కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి వండర్స్ క్రియేట్ అవుతాయి కంటెంట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వసూళ్లు కూడా వచ్చేస్తాయి ప్రస్తుతం మంజుమేల్ బాయ్స్ అదే పనిలో ఉన్నారు కోలీవుడ్ లో రిలీజ్ అవుతున్న సినిమాల వసూళ్లకు గండి కొడుతూ మాలీవుడ్ మూవీ దూసుకుపోతోంది కోలీవుడ్లో మాలీవుడ్ మూవీస్ మార్కెట్ తక్కువ అప్పుడెప్పుడో బెంగళూరు డేస్ ఆ తరువాత ప్రేమం మాత్రమే మంచి వసూళ్లను అందుకున్నాయి ప్రేమం మహా అయితే రెండు కోట్లను అందుకుంది కానీ మంజుమెల్ బాయ్స్ అలా కాదు డైరెక్ట్ గా ఇరవై కోట్లకు టెండర్ పెట్టారు ఒకవేళ కనుక వీరు తమిళనాడులోనే ఇరవై కోట్లకు పైగా వసూళ్లను అందుకుంటే అవి రీసెంట్ గా రజనీకాంత్ నటించిన లాల్ సలాం వసూళ్లను అధిగమించినట్లే లెక్క ప్రస్తుతం ఈ వండర్ జరుగుతుందా లేదా అన్నది ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి త్వరలోనే మంజుమ్మేల్ బాయ్స్ వసూళ్లు వంద కోట్లు దాటబోతున్నాయి నిజానికి బాయ్స్ స్పీడ్కు ఎప్పుడో వంద కోట్లు దాటాల్సింది కానీ మాలీవుడ్ లో మరో రెండు బ్లాక్ బస్టర్స్ ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అవే ప్రేమలు భ్రమయుగం వీటిని తట్టుకుని కూడా బాయ్స్ దుమ్ము రేపుతున్నారు ఇప్పటికే భ్రమయుగం తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది త్వరలో ప్రేమలు తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతోంది మంజుమేల్ బాయ్స్ కూడా టాలీవుడ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంజు ఎంఎల్ బాయ్స్ సెన్సేషన్ గురించి మీకు ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు యాక్చువల్గా ఒక మలయాళం సినిమా మలయాళం సినిమా కన్నా కాలీవుడ్ లో తమిళ సినిమా కంటే వసూళ్లు కలెక్ట్ చేసే విధానం చూస్తే అందరూ షాక్ అయిపోయి సినిమా క్రియేట్ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు తమిళ సినీ పరిశ్రమలో తమిళ సినిమాలు తప్పితే పరభాషా చిత్రాలకు పెద్దగా స్థానం ఉండదు వారికి వారి భాషపై ఉన్న అభిమానం అలాంటిది ఎప్పుడో ఒక్కసారి మాత్రం బాహుబలి లాంటి చిత్రాలు వచ్చినప్పుడు తమిళులు బయట ఇండస్ట్రీస్ మూవీస్ ఆదరిస్తారు కాస్తో ఎంకరేజ్ చేస్తారు ఈ సంగతి పక్కన పెడితే ఎన్నో ఏళ్ల తరువాత తమిళనాడులో ఓ మలయాళ సినిమా దుమ్ము రేపుతోంది ఆ సినిమా పేరే మంజుమ్మెల్ బాయ్స్ ఫిబ్రవరి ఇరవై రెండు మాలీవుడ్లో చిన్న చిత్రంగా రిలీజ్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ ఇప్పుడు సొంత ఇండస్ట్రీలోనూ పక్కనే ఉన్న కోలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది ఇంకో విధంగా చెప్పుకోవాలంటే మాలీవుడ్ కంటే కూడా కోలీవుడ్ లోనే ఎక్కువ వసూళ్లను అందుకుంటోంది మాలీవుడ్ బాయ్స్ మూవీకి కోలీవుడ్ కనెక్ట్ కావడానికి రీజన్ ఈ సినిమా స్టోరీ గతంలో కమల్ హాసన్ నటించిన గుణా సినిమాలో కనిపించిన గుహలోనే ఈ సినిమాను చిత్రీకరించారు పైగా యథార్థంగా జరిగిన స్టోరీ కావడంతో మాలీవుడ్ కోలీవుడ్ పోటీపడి ఈ సినిమాను చూస్తున్నాయి అందుకే కమల్ హాసన్ కూడా మంజుమ్మెల్ బాయ్స్ ను కలిసి అభినందించాడు